7:9-2022 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం దావీదుకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుదును. యెషయా గ్రంథం 55:3. ఐ విల్ మేక్ అన్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ విత్ యూ ద ష్యూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. Isaiah 55:3. ప్రభువందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవాతి దేవుడు మనకిస్తున్న వాగ్దానం దావీదుకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుదును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు దావీదు పట్ల తన కృపను చూపించారు. ఆ కృప శాశ్వతమైనది అని దేవుడు తెలియజేస్తున్నారు. దావీదు కుమారుడైన సొలొమోనును, అతని యొక్క కుమారుడైన రెహబామును, ఆ విధముగా దావీదు యొక్క సంతానాన్ని దేవుడు ఆశీర్వదించారు. ఆయన గర్భమున రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. దేవుడు ఆయన సింహాసనాన్ని శాశ్వతంగా నిలిచేటట్లుగా దేవుడు చేశారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు దావీదు పట్ల చూపిన శాశ్వత కృప నీ పట్ల కూడా చూపించాలని, నీ కుటుంబ పక్షాన కూడా చూపించాలని ప్రభు ఆశపడుతూ ఉండగా ప్రభుని మహిమపరుద్దాం. దేవుడి వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి జీవాధిపతి, నీకు స్తోత్రాలు. రాత్రంతా యోసుకు నిద్ర అనుగ్రహించారు. ఉదయకాలం మెలకును దయచేసి నీ వాగ్దానమును ధ్యానించుటకు మాకు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం మా పిల్లలందరి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి. ఈ దిన వివాహ దినాలు జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరు బలహీనులుగా రోగులుగా తండ్రి, ఎవరు మరణపాయ స్థితిలో ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, విడుదల, సంతోషం, సమాధానం, నెమ్మది ప్రతి కుటుంబంలో అనుగ్రహించి మహిమను పొందుకోండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ, త్రియేక దేవునికి దీవెన సదామనందరికీ తోడి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.